Hello friends, welcome to Dairingula Mahesh Telugu YouTube channel. Mana AP Rashtravyaptanga YSR Rythu Bharosa 2022 3rd vidata 5500 mariyu 2000 rupayalaku sambandhichi kilaka prakatanaithe kilaka aadeshalaithe jari cheyadam jarigindi mana rashtra prabhutvam alage manaku kotta rules nu kuda pravesh pettadam jarigindi aa kotta rules enti ane poorthi vivaralu ee video lo telichestanu alage ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు కూడా మంజూరు చేయడం జరుగుతుందని కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. రైతులందరూ కూడా తప్పకుండా ఈ పని అయితే చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వీడియోను చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియోని తెలుస్తుంది. అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం కూడా 7500 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈ 2022 సంవత్సరంలో 3rd విడత 5500 రూపాయలను అయితే ఇవ్వడానికి కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది. అలాగే ఈ కొత్త రూల్స్ ఏంటనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తే రైతు భరోసాకు సంబంధించి మీరు ఈ విధమైనటువంటి కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించి 2022-23 సంవత్సరానికి గాను అర్హత ఉన్న రైతులందరికీ కూడా కొత్త రిజిస్ట్రేషన్లు అనేవి ప్రారంభమయ్యి లబ్ధిదారులు మీ సమీప రైతు భరోసా కేంద్రంలో లేదా గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించవచ్చు. గత సంవత్సరం లబ్ధి పొందిన రైతులకు కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని కూడా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎవరైతే కొత్తగా పాస్బుక్లు భూమి పాస్బుక్లు అనేవి చేయించుకొని రైతు భరోసా మరియు పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారో మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి కానీ లేకపోతే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ను మీరు సంప్రదించినట్లయితే మీకు ఈ రైతు భరోసాకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తారు. మీకు దగ్గరలో మనకు మార్చిలో అయితే మనకు ఏప్రిల్లో అయితే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద డబ్బులు అయితే జమకారు ఉన్నాయి. ఇది తాజా అప్డేటు రైతు భరోసాకు సంబంధించి. అలాగే పెండింగ్ అమౌంట్ కూడా వస్తుందన్నమాట. పూర్తి వివరాలకు అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మరొక వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.